వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. పెద్ద శంకరంపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని సోమవారం పెద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సంస్కార్ విద్యాలయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుడు వేషధారణతో, విద్యార్థినులు గోపికల వేషధారణలో కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ పెద్దల సమక్షంలో ఉట్టిని కొట్టించారు. సంస్కార్ విద్యాలయంలో చిన్నారులను శ్రీకృష్ణ తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు దాదిగారి గంగాధర్, క్రాంతిలాల్, సుభాష్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాజన్ గౌడ్, రమేష్, కందుకూరి రవీందర్, కృష్ణమూర్తి, ప్రధానాచార్యులు వీరప్ప, సీతారామరావు, సతీష్ గౌడ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సభాధ్యక్షుడు తమ్ముడు సీతారాం గారికి, అలాగే వేదికలు అందించిన మా అన్న రాజన్న గారికి, అలాగే పటేల్ రాజ్ పటేల్ గారికి, మరియు తాజా మాజీ ఎంపీడిసి సుభాష్ గౌడ్ గారికి, మా వైఎస్ఆర్సిపి రమేష్ గారికి, అలాగే మా సేటు మా రైబాబు గారికి, కమలాపురపురం తాజా మాజీ ఎంపీడిసి రాజేష్ దొర గారికి, అలాగే రాజన్ గౌడ్ గారికి, తమ్ముడు కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ ఆశీర్వలైన విద్యార్థుల పోషకులకు, స్కూల్ టీచర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్నారులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటాను. మనకు మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. మన సంపద అనేది ఈ సంపద ఇప్పటిది కాదు, మన పూర్వీకులు ఏళ్ళ నుండి కూడా ఎన్నో యుగాలుగా మనం ఏదైతే చదువుకుంటాం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు ఈ కలియుగం, ఈ అన్ని యుగాలు కూడా ఇంకా ఇంకా ఏం సంవత్సరమైనా ఎంతో మంది మన భారతదేశం మీద